हाई फ्रेंड्स वेलकम टू मई चैनल पवनी पोटला अंदर की मुझे हैप्पी होली अंडी पिल की पेदर की अंदर की हैप्पी होली अंडी कलर्स चूसारा कलर्स भावनी बजार नीचे इकट्ठे फोटो दीकारा का बाबू नैने कलर्स अभी नैने इंट्लो वस्तु तो बैठ नीचे वस्तु को रेदी वीडियो चेयरानी नैन वस्तु बैठ नीचे ते वगदेमेम वस्तुएं वाटा यापाकल मबाई पापन गोड़ की मरीडा ना कोसम दर चुटार एक्ड़ो चटे गोड़ की मरी तेचा मम्मी इन आकल एम चावन अड़का अंत नीके होली कलर्स अना चाल हैपी की फील वीडियो ना पक्ने सताइंचा चूसर कॉर्नफ्लोर पौडर अंडी कॉर्नफ्लोर पौडर और अर केजी ना दर अर केजी दूसरी प्लेटल ये प्लेट का प्लेट कलर उबी ईद प्लेट वेपाक फुड कलर्स अंडी दर फुड कलर्स उ फुड कलर्स लेकिन पर्वे పసుపు కుంకుమన్న సరిపోతుంది చెప్పాను కదండి కార్న్ ఫ్లోర్ తీసుకున్నానని 1/2 కిలో కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను మొత్తం కలర్స్ కి ఒక గంట వేసుకున్నానండి పెద్ద గంటతో ఆ గంటతో ముందు చాక్లెట్ కలర్ చేద్దాం అని చెప్పేసి కోకో పౌడర్ రాస్తున్నానండి కార్న్ ఫ్లోర్ జస్ట్ కోకో పౌడర్ అండి ఇంకా అంతే కార్న్ మనకి చాక్లెట్ కలర్ రెడీ అయిపోయిందండి చాలా ఇష్టం కదండి ఆ ఫ్లేవర్ అయినా సరే ఆ కలర్ అయినా పిల్లలకు బాగా నచ్చుతుంది అందుకని చెప్పేసి ఒక కలర్ చాక్లెట్ కలర్ చేశాను ఈ చాక్లెట్ కలర్ అయితే చాలా ఈజీ అండి ఏం లేదు కార్న్ ఫ్లోర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈ చాకో పౌడర్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది రెండింటిని కలిపేయడమేనండి కొంచెం మనకు స్మెల్ కోసం చాకో స్మెల్ ఉంటుంది కొంచెం ఇంకొంచెం మంచిగా స్మెల్ రావాలని చెప్పేసి మనం వాడుకునే పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ ని ఇంకొంచెం వేసాను మొత్తం కలిపేశానండి ఫ్లోర్ చాకో పౌడర్ ఈ పౌడర్ అనండి ఇంకా మూడు మనకి చాకో కలర్ రెడీ అయిపోయిందండి ఎంత బాగుందోనండి వాసనైనా మనం పిల్లలకు కొట్టుకున్నప్పుడైనా వాళ్ళ స్కిన్ అసలు ఏం పాడవదండి మనకు కార్న్ పౌడర్ తో ఏం పాడవుతుందండి స్కిన్ అసలు చెప్పండి మామూలు మన బయట కలర్స్ ఏమైనా తెస్తే మాత్రం మామూలుగా ఉండదు మన కలర్ కి తగ్గట్టు కలుపుకోవడమేనండి మనం బయట తెచ్చుకోవాలంటే ఎంత కాస్ట్ అయితే చెప్పండి కలర్స్ ఇలా ఇంట్లో అయితే చాలా ఈజీ అండి కాస్ట్ కూడా చాలా తక్కువైపోయిందండి 1/2 కిలో కలర్ తీసుకురావాలంటే ఎంత కాస్ట్ అవుతది ఇంట్లో చూడండి జస్ట్ కార్న్ పౌడర్ ఎంత కాస్ట్ ఉంటదండి చాలా తక్కువ కదా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎన్ని కలర్స్ చేస్తున్నానంటే నా దగ్గర ఇంకా మూడు ఫుడ్ కలర్స్ ఉన్నాయండి అందుకని చెప్పేసి ఈ మూడు ఫుడ్ కలర్స్ ను కూడా వాడుతున్నాను రెడ్ గ్రీన్ అను yellow ఉన్నాయండి ముందసే రెడ్ వాడుతున్నాను ముందు ఒక మళ్ళీ ఒక గంట కార్న్ పౌడర్ వేసుకున్నాను తర్వాత ఇందులోకి రెడ్ కలర్ వేసానండి కలర్ వేయంగానే చూడండి ఎంతైనా కనిపించలేదు కొంచెం నీళ్లు చల్లితే బాగా కనిపిస్తుందండి మనం కలర్ ఎంత కలిపినా పిండిలో మనకు కనిపించదండి కొంచెం నీళ్లు వేసి కలపంగానే చూడండి కలర్ కనిపిస్తుంది దీని మరి ఇలా కొట్టుకోలేరు కదా కొంచెం సుద్దలు సుద్దలుగా ఉంది కదండి మరి మనం నీళ్లు కలిపాం కాబట్టి కొంచెం సుద్దలుగా ఉంది దీని కొడితే ఏం బాగుంటది ఇచ్చి పంపించిన దరిద్రంగా ఉంటదని చెప్పేసి దాన్ని మళ్ళీ మిక్సీ వేసానండి జస్ట్ ఒక్కసారి తిప్పేశాను భలే వచ్చిందండి కలర్ అయితే మాత్రం మనకి బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది అసలు సేమ్ మనం ముగ్గుల్లో కూడా ఇలాగే తయారు చేసుకొని వాడుకోవచ్చండి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే పనికిరా వేస్ట్లే కానీ ముగ్గులు అవన్నీ రంగులు మామూలుగా బయట వాళ్ళకైతే బాగా పనికి వస్తుందండి ఈ కలర్స్ చూడండి ఇది రెడ్ కలర్ కూడా కాదండి ఒక ఆరెంజ్ కలర్ లాగా రెడీ అయిపోయింది నాకు అక్కడ కూడా అలాగే అనిపించింది బాగా బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే ఆ పిండి కూడా పట్టుకుంటే కలర్ కూడా అందరూ నేను తర్వాత బయటికి తీసుకెళ్ళి మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొట్టుకున్నారండి ఇవన్నీ కలర్స్ అనుకుంటున్నారు వాళ్ళు నేను తయారు చేశాను అనుకోవట్లేదు కలర్స్ అని అనుకుంటున్నారు తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక గంట పిండి తీసుకున్నానండి ఈసారి ఇది ఎల్లో కలర్ అండి చూడటానికి అలా ఉంటుంది కానీ ఇది ఎల్లో కలర్ మళ్ళీ కొంచెం మామూలు పౌడర్ వేసుకున్నాను చూడండి ఇది ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ అయితే ఇంకా మంచిగా కనిపించిందండి ఎంత కలర్ వేసుకుంటే అంత కనిపించినట్టు ఎంత బాగుంది అసలు ఎల్లో కలర్ అయితే అసలు నా ఫేవరెట్ కలర్ అండి ఎల్లో అసలు ఎంత బాగుంది అసలు ఈ కలరు దీన్ని కూడా మిక్సీ వేసేసానండి సేమ్ ఇంకా అంతే ఒకసారి నీళ్లు కొంచెం పోసుకొని చేతులు కలిపాను తర్వాత మళ్ళీ జస్ట్ మిక్సీ వేసి తిప్పేశానండి అంతే మనకి ఎంత కలర్ కావాలంటే అంత కలుపుకోవచ్చండి జస్ట్ ఏం లేదు రెండు చిటికలు కలిపితే సరిపోయిందండి ఇంకా మనకి సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొంచెం వేసుకోవడమే కావాలండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ అయితే సూపర్ అండి అసలు మళ్ళీ మామూలుగా రాలేదు ఈ కలర్ అయితే కలర్ కనపడటం కూడా భలే కనపడిద్దండి అసలు చూడటానికి మనం ఈ కలర్స్ పిల్లలు వాడిన మొహాల మీద పడ్డా అసలు వాళ్ళకి స్కిన్కి రంగు అసలు అంటదండి బయట కనిపించింది కానీ స్కిన్కి అసలు రంగు అంటదు మరి మామూలుగా ర్యాషెస్ వస్తాయి కొంతమంది కలర్స్ వేసుకుంటే ఆ ర్యాషెస్ రావు అసలు ఇబ్బందే ఉండదండి అసలు మనకి ఇబ్బందే ఉండదు ఈ కలర్స్ వల్ల పోయేది ఏమీ ఉండదు మనకి కొంచెం మనం మిక్సీ వేయడం కొంచెం కలపటం జస్ట్ ఒక 10 నిమిషాలు పని అండి మొత్తం మీరు రేపు హోలీ రోజు పొద్దున్న ఏం చేసుకోవచ్చండి ఈ పని ఎర్లీ మార్నింగ్ మనం టిఫిన్స్ అయిపోయాక ఒక్కసారి కలర్స్ కలిపించేస్తే పిల్లలు హాయిగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ అండి మళ్ళీ అదే పిండి వేసుకున్నాను గ్రీన్ కలర్ ఎక్కడ ఏం చదువుతున్నానంటే మీకు ఆ యాపాకుల రసం కూడా వేసుకున్నా గ్రీన్ కలర్ వస్తుంది మన దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే ఆ యాపాకుల రసం పిండేసి ఆ రసం వేసేసుకోండి ఫుడ్గా మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది అని చెప్తున్నాను అనమాట అందుకే యాపాకుల మీద చేయబెట్టి చూపిస్తున్నాను అది అందుకే గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఇంకా గ్రీన్ కలర్ వేసేసాను నా దగ్గర గ్రీన్ కలర్ లేకపోతే నేను కూడా వేపాకుల్ని బాగా పేస్ట్ పట్టేసి మనకి తిక్కు రసం పోసేస్తే మళ్ళీ అదే కలర్ మనకు కనిపించేది
చూడండి ఇంకెంత బాగుందో ఈ కలర్ కూడా గ్రీన్ కలర్ కూడా మొత్తం ఇంకా కలిపేశాక ఇంకా బాగుందండి అంటే చుట్టూ మిక్సీకి కొంచెం పిన్ అంటుకుంది అందుకని అలాగ అనిపిస్తుంది కానీ మొత్తం కలిపేశాక బ్రహ్మాండంగా ఉందండి అసలు ఈ కలర్ కూడా నాకు భలే నచ్చింది ఈ కలర్ కూడా చూడండి మనకి ఎన్ని కలర్స్ రెడీ అయిపోయాయో మూడు కలర్స్ రెడీ అయిపోయాయి కదండి అసలు వీటిని చేశారంటే ఎవరు నమ్మలేదండి తెచ్చారు బయట నుంచే అని అనుకుంటున్నారు అందరూ నా చెయ్యి చూస్తే నాకే చెదరబుట్టింది ఎక్కడైతే కానీ తప్పదు మొత్తం కలిపేస్తున్నాను అనమాట గబగబ లాస్ట్లో ఇంకో కలర్ అండి ఇంకో కలర్ ఏం కలుపుదామా అని ఆలోచించానండి తర్వాత వచ్చేసి మన దగ్గర కుంకుమ ఉంటుంది కదండి బొట్టు పెట్టుకునే కుంకుమ ఆ కుంకుమ మహారాష్ట్ర కుంకుమ అంటారండి దీన్ని ఎక్కువ మనకి ఎక్కడన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు దొరుకుతూ ఉంటుంది ఆ కుంకుమ అండి జస్ట్ చిటికెడ వేసి కలిపేశాను మనకి బీట్రూట్ కలర్ వచ్చిందండి ఇది నా దగ్గర బీట్రూట్ రసం లేదు బీట్రూట్ రసం ఉంటే బీట్రూట్ రసమే వేసేదాన్ని నా దగ్గర బీట్రూట్ రసం కూడా లేదు బీట్రూట్ రసం ఉంటే బీట్రూట్ రసం వేసుకుంటానండి ఇంక ఇలాగే కలర్ వస్తుంది నా దగ్గర బీట్రూట్ రసం లేదు అది తెచ్చే అంత ఓపిక కూడా లేదు అందుకని చెప్పేసి ఇంకేం చేయాలా అని చెప్పేసి ఆ కలర్ వేసాను అనమాట అక్కడ ఏంటంటే మీకు కింద చూపిస్తున్నాను చూడండి ఎంత లేగి చేశానో నేను ఇక్కడ కిచెన్ టాప్ అంతా ఎంత లేగి చేశానో ఎవరైనా చూస్తే దడుచుకుంటారని అదంతా మీకు చూపిస్తున్నాను అనమాట నా చెయ్యి చూస్తే నాకే చెదర పుట్టింది ఇక్కడైతే అండ్ అన్ని కలర్స్ మిక్స్ అయ్యేసరికి అలా అనిపించింది అనమాట కానీ చెయ్యి కడుక్కుంటే కొంచెం రంగు కూడా అంటలేదండి కలర్ చూడండి మనం గులాబీ రేకుల్ని పొడి పడితే ఏ కలర్ వస్తుందో చూడండి ఆ కలర్ వచ్చిందండి ఎంత బాగుందో ఈ కలర్ మా అబ్బాయి చేశాక ఎమ్మటి అయిపోగొట్టేశాడు అసలు చాలా బాగుందండి ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది తర్వాత వచ్చేసి ఇంక ఆపాకులు ఈ ఆపాకులు మీ ఏంది మిక్సీ వేస్తుంది అనుకుంటున్నారండి మరి మనకి వాటర్ కలర్స్ కూడా కావాలి కదా మరి మామూలుగా డ్రై కలర్స్గా వాటర్ కలర్స్ కూడా కావాలి కదా పిల్లలకి అందుకని చెప్పేసి మనం వేపాకుల్ని మిక్సీ పట్టేసుకొని వాటర్ పోసేస్తే చాలండి మనకి గ్రీన్ కలర్ వాటర్ కలర్ రెడీ అయిపోయిందండి దీన్ని మళ్ళీ ఇదంతా తుక్కు అదంతా ఉంటుందని చెప్పేసి ఆ తుక్కుని ఒక్కసారి వడపోసాను తర్వాత చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అసలు ఈ కలర్ అయితే చక్కగా మనకి ఈ కలర్ కొట్టుకోవడం వల్ల పిల్లలకి హెల్దీ అనండి అన్హెల్దీ ఏమీ లేదు ఇందులో అయితే ఎందుకంటే ఆపాకుల రసం మనం ఆల్మోస్ట్ అన్నిటికీ తలక పెట్టుకుంటాం హెయిర్కి తలకబెట్టుకుంటాం మామూలుగా మనం వేడి నెలలో కాగబెట్టేసుకుని వేపాకులు వేసుకొని పోసుకుంటాం కదండి ఇప్పుడైతే చక్కగా వాళ్ళే మొహాలకి అన్నిటికి కొట్టేసుకుంటారు మనకి ఇంకా మంచిది అందుకని చెప్పేసి ఆ వాటర్ కలర్ ఒకటి చూపించాను మిగతా అన్నీ మీకు తెలుసండి ఫుడ్ కలర్ని కొంచెం నెలలో వేస్తే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది ఎల్లో మనకు పసుపు వేసుకుంటే పసుపు కలర్ వస్తుంది కుంకుమ వేసుకుంటే మా అబ్బాయి కూడా అక్కడ చేస్తున్నాడు అనమాట నేను అలా వేసి చూపిస్తుంటే రంగులు తను కూడా వేస్తాను మమ్మీ అని వేస్తున్నాడు అనమాట తర్వాత చూడండి ఇంకా మొత్తం అసలు పూసేసుకొని ఇంకా గోల గోల రచ్చరచ్చ చేస్తున్నారు అక్కడ మా అబ్బాయి ఫ్రెండ్స్ అండి వాళ్ళందరూ ఇంకా అవన్నీ బయట తెచ్చుకొని పెట్టుకొని మొత్తం ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లేసుకుంటున్నారు వాటర్ కలర్స్ అందరికీ హ్యాపీ హోలీ అండి మరొక్కసారి అందరూ మంచిగా ఇంట్లో కలర్స్ చేసుకుని హ్యాపీగా హోలీ చేసుకోండి చక్కగా ఇవాళ ఎవరు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ఇప్పుడు దాకా మనకి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను చాలా థ్యాంక్స్ అండి వీడియో చివరిదా చూసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి నేను పూసాను అనమాట మా అబ్బాయికి ఫస్ట్ కలర్ అందుకని చెప్పేసి నేనే పూస్తాను ఫస్ట్ అని చెప్పి పూసి చూపిస్తున్నాను అనమాట పూస్తే ఎలా ఉంటుంది స్కిన్ నోట్లో పోయినా ఇబ్బంది లేదండి అసలు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అందరూ లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా ఫార్వర్డ్ అవుతాయండి తొందరగా యూట్యూబ్ కూడా పుష్ చేస్తూ ఉంటుంది మన వీడియోస్ని ఇప్పుడు దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అందరికీ హ్యాపీ హోలీ బాయ్.